హాయ్ అండి ఈరోజు నేను మీకు చూపించిపోయే వీడియో వెన్న బిస్కెట్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి మనం ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోధుమ పిండి పంచదార పౌడరు అలాగే నెయ్యి అండి ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పంచదార పొడండి ఆ పంచదార కూడా చక్క మిక్సీలో వేసేసుకొని పొడనలా చేసుకొని ఈ రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు పంచదార సేమ్ మనం ఏ గ్లాస్తో అయితే పిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఆ గ్లాస్ నిండా నెయ్యి కానీ వెన్నపూస కానీ ఆయిల్ అయినా పర్వాలేదండి కాకపోతే ఆయిల్ కంటే నెయ్యి కానీ వెన్నపూస కానీ అయితే టేస్ట్ అది స్మెల్ అది చాలా బాగుంటుంది అనమాట నేనైతే కనుక నెయ్యిని కొంచెం లైట్గా వేడి చేసుకున్నానండి మరీ గట్టిగా కాకుండా కొంచెం ఒక మాదిరి ఫ్లేమ్లో పెట్టుకొని అది వేసాను అనమాట ఆ గ్లాస్కి మనం అలా కలిపేసుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతుందండి పిండి ఇంకా మనకి వాటర్ అది ఏం వేయక్కర్లేదు కొంచెం స్మెల్ కోసం కావాలి అనుకుంటే గనక యాలకుల పొడి వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇలా చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి మనకి ఇలా సాఫ్ట్గా అయిందని మనం అలా పరుచుకోవాలండి నేను అప్పటికెరితో చేశాను కానీ విడిపోతుంది చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల అందుకే చేత్తో బతుకున్నాను మళ్ళీను ఇలా మనం అంతా కూడా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే దీన్ని ఒత్తుకోవాలండి ఇలా మందంగా ఒత్తుకున్న దాన్ని ఒక గ్లాస్తో నేను షేప్స్ తీసుకుంటున్నాను ఒకసారి చూడండి మీరు ఇలా గ్లాస్ తీసుకొని ఫస్ట్ షేప్ సరిగ్గా రాలేదండి అందుకే పక్కన పెట్టేశాను తర్వాత మనకి హాఫ్ మూన్ షేప్స్ అనమాట నేను ముందుగా ప్యాన్ మీద కూడాను చక్కగా నెయ్యి అంతా రాసేసాను స్ప్రెడ్ చేశాను అలా కట్ చేసుకున్నానండి కొన్ని రౌండ్ షేప్ తీసుకున్నాను కొన్ని హాఫ్ మూన్ షేప్ తీసుకున్నాను ఇంకా ఎవరికి ఎలా కావాలంటే అలా షేప్ తీసుకోవచ్చు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి దాని మీద అది బాగా కాలిన తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టి దాన్ని చక్కగా కవర్ చేశానండి ప్లేట్తో యువతల పక్కన కూడా అవే పెట్టాను అనమాట బిస్కెట్స్ మనకి బిస్కెట్స్ అయిపోయాక ఇలా ఉన్నాయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ట్రై చేయండి ప్లీజ్